పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల కేంద్రంలో ఏఐసీసీ టీపీసీసీ సిఎల్పి డీసీసీ పిలుపు మేరకు పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆర్థిక మాంద్యం నిరుద్యోగం అగ్నిపద్ నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వంటి అంశాలను వివరించారని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నిరసన ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూసుమంచి మండలం అధ్యక్షుడు మట్టి గురువయ్య ఖమ్మం రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కల్లెం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలపాలెం మండలం బెల్లం శ్రీనివాసు పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సేవాదల్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజలి నేలకొండపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్ బొడ్డు బొందయ్య మంకిన వాసు తుపాకుల వెంకన్న నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను వ్యవస్థలను ఆస్తులను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అతిథి సంఖ్యలో పాల్గొని నిరసన ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు నాయకత్వం తెలంగాణ ఇచ్చిన చేత సోనియా గాంధీ గారు నాయకత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలని మరి వాళ్ళ రక్తం పీలుస్తూ అనేక విధాల ట్యాక్స్లు వేస్తూ మరి ఈ రోజు సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా చేస్తున్న విషయాన్ని మనం మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు ఎలా పేద ప్రజల మీద ట్యాక్స్ వేస్తూ మరి నాడు పేద ప్రజలు ఎలా పీల్చి పిచ్చి చేస్తున్న విషయాన్ని వ్యతిరేకంగా ఏఐసీసీ అదేవిధంగా పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు పాలేరు నియోజకవర్గంలో ఈరోజు కూసుమంచి మండలంలో చేస్తా ఉన్నాం. మరి ఒక్కటి ఆలోచించండి, ఇక్కడున్న రెండు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు దోస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల మీద ట్యాక్స్ వేస్తా ఉంది, తగ్గించాలని చెప్తాడు ఇక్కడ కేటీఆర్. మరి బండి సంజయ్ అంటాడు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల మీద ట్యాక్స్ వేస్తా ఉంది, తగ్గించాలంటాడు బండి సంజయ్. మరి ఎవరేస్తున్నారు ఎవరిని